naša vafla, a šume sve mante i me lavla, a je kravla do maj šukar hotel. Pasani pasimi, vichi na misimi, dusa dusa lade, kumma kumma lade, kumbani kumbani vasani chilmi, namani namani vasani chilmi, namani lade. Nune tale tato ni puta puta vasi vari vari koni, chiguranta asa madilo naregi chiru navu vasi poni. Virise virise magani deku, virise virise magani deku, virise virise magani deku. అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయిస్తుంటే మొదలయ్యింది అనుమానం. ఏంటి నాన్న? చెప్తాను, కన్ఫర్మ్ అవ్వగానే అన్నీ చెప్తాను. ఈలోగా అమీర్ని, అతని అన్నని, గురుభాయిని కంప్లీట్ సర్వైలెన్స్లో ఉంచుదాం. బట్ డోంట్ టచ్ దెమ్. అమీర్ వల్ల సింధుకి ఏ ప్రాబ్లం లేకుండా మనం జాగ్రత్త పడదాం. డోంట్ వరీ. ఓకేనన్నా? హాయ్ స్వాతి. హలో మేడం. దేవిని పిలు. ఎలా ఉన్నావు? ఓకే. మళ్ళీ ఆంటీతో ఏమైనా? లేదు, ఫోన్లో చెప్పాను కదా, అంతే. ఏదో మాట్లాడాలన్నావు? లోపలికి రా, ఇక్కడే కూర్చుందాం, నీ ఇష్టం. ఇందాక పార్టీ వచ్చి వెళ్ళారు, పెద్ద గొడవ. ఈశ్వర్ చెప్పాడు తన బ్లాక్మెయిల్ వల్లనైనా ఈ పెళ్లి ఆగిపోతే బావుండునని నేను మహితో అన్నాను. తనేమన్నారో తెలుసా? వాళ్ళు ఫ్రెండ్స్, పెళ్లి క్యాన్సిల్ అయినా వాళ్ళేమంత బాధపడరు, నువ్వు అప్సెట్ అవ్వద్దు అన్నారు. బావ చెప్పింది నిజమే కదా. నువ్వు అప్సెట్ అవ్వకు దేవి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అన్న మాట నిజమైతే మహి అన్నది కూడా నిజం. కానీ ఎందుకో మీరు ఫ్రెండ్స్ మాత్రమే అంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్.
నేను పొరపాటు పడుతున్నానేమో నాకు తెలీదు, కానీ మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనిపిస్తుంది. పల్లవి దుర్గాలాగే మీరు స్నేహం నుంచి ప్రేమలోకి అడుగు పెట్టారేమో అనిపిస్తుంది. ఇట్స్ మై గట్ ఫీలింగ్. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ రియలైజ్ అవ్వకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ ఈశ్వర్ స్వాతిని పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది సింధు. మీరిద్దరూ చాలా సఫర్ అవుతారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి క్యాన్సిల్ అవటం వేరు, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం వేరు. చాలా పెద్ద టార్చర్ అయిపోతుందది. సింధు, ఐ లవ్ హిమ్ దేవి. నిన్న రాత్రి తెలిసింది. ఆ ఈడియట్ అమీర్ నీకు ఈశ్వర్ కాదు, నేనే సరిపోతాను అని ఏదేదో వాగాడు. చాలా కోపం వచ్చింది. మేం బ్రేకప్ అవ్వలేదు, అవ్వం కూడా. ఐ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ. ఆ మాటలు అన్నాక అర్థమయ్యింది. నిజంగానే ఐ లవ్ హిమ్. ఇలా ఎప్పుడూ అనిపించలేదు దేవి. ఒకరంటే గౌరవం తెలుసు, విపరీతమైన అభిమానం, హీరో వర్షిప్ తెలుసు, కానీ ఈ ఫీలింగ్, ఇతను లేకుండా ఎలా ఉండాలి అన్న ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. కనీసం ఈశ్వర్ నేను అనుకున్న ఐడియల్ క్యారెక్టర్ అయినా కాదు, నాకు ఇలాంటి మనిషి కావాలి అని. నేను మనసులో అనుకున్న క్వాలిటీస్లో ఈశ్వర్కి చాలా తక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ హిమ్. ఏదో మంచితనం, నిజాయితీ, అమాయకత్వం. ఐ లవ్ హిమ్ ఫర్ దట్. అందరూ మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారని కాదు ఈ ఫీలింగ్ వచ్చింది, ముందు నుంచే నా మనసులో ఉంది. అర్థం కాలేదు, ఇప్పుడు బయటపడింది. ఈశ్వర్ది కూడా డెఫినెట్గా నీ పరిస్థితే. ఐఎమ్ ష్యూర్ హీ లవ్స్ యూ. నిజమా? నీ గురించి నేను పొరపాటు పడలేదు సింధు, ఈశ్వర్ గురించి కూడా అంతే. థ్యాంక్ గాడ్ ఈ పెళ్లి జరగకముందే మీ ఫీలింగ్స్ బయటపడ్డాయి. ఇప్పుడు బయటపడితే మాత్రం ఏం లాభం? ఈశ్వర్ స్వాతిని కదా పెళ్లి చేసుకుంటాడు. That can't be stopped. Aapalem Devi. ఒకసారి ఈశ్వర్తో మాట్లాడతాను. వద్దు దేవి, ప్లీజ్ నువ్వుండు. హలో దేవి. ఒకసారి ఇంటికి రావా, నీతో మాట్లాడాలి. ఏమైంది? నువ్వురా. ఏం చేస్తున్నావు దేవి? ఏం చెయ్యాలో అదే చేస్తున్నాను. లేదు, ఒకవైపు మామ్ మావయ్య, ఇంకోవైపు స్వాతి, ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. ప్లీజ్ వదిలేయ్. సింధు, సింధు.
నిజమే, నన్ను ఫాలో చేస్తున్నారు, వీళ్ళని వదిలించుకోవాలి. Ha, ha.